जोर वर्षंलोनु आगनी पवन कल्याण अभिमानुल सेवा स्फूर्ति आदर्शंगा निलुस्तुंदी। तूर्पु गोदावरी जिल्ला मलकीपुरम मंडलम लक्कवरम ग्रामंलो मदर तेरेसा चिरु पवन सेवा समिति आल गल्फ यूथ सभ्युलु आध्वर्यंलो पवन कल्याण पुट्टिनरोजु संदर्भंगा निरुपेदलकु नित्यावसर वस्तुलनु अंदिंचारु। बोरुन वर्षं कुरुस्तुन्नप्पटिकी चिरु पवन अभिमानुलु ई सहायं चेयडं चूसी पलुवुरु अभिनंदिंचारु। गत 4 संवत्सरालुगा तामु तम स्नेहितुलु गल्फ देशाललो उंटू तामु आर्जिंचिन दांट्लो कोंत मोत्तान्नि निरुपेदलकु अंदिंचडं चाला आनंदान्नि इस्तुंदन्नारु। कोविड कारणंगा तामु एन्नो इब्बंदुलु एदुर्कोंटुन्नामनी कानी तम अभिमान नटुडु प्रजा नायकुडैन पवन कल्याण स्फूर्तितो सेवे मार्गं प्रेमे लक्ष्यं निनादंतो తాము పయనిస్తున్నామని తెలిపారు। ఈ కార్యక్రమంలో గల్ఫ్ యువత తరపున చెల్ల రవి, పలివెల రమేష్, అడబాల సిరి, తలారి శివ జన సైనికులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। నా పేరు బాణరాజు, బతేలంక సామాజిక సేవా కార్యకర్త। ఇక్కడ ఈ రోజు మదర్ టెరిసా సేవా సమితి ఆల్ గల్ఫ్ యూత్ వీరందరూ కలిసి ఈ రోజు 10 కుటుంబాలకు ఒక కుటుంబానికి 2000 రూపాయలు విలువైన నిత్యావసర అందించడం జరుగుతుంది। ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగినందుకు తిరు పవన్ సేవా సమితి యూత్ని అభినందనలు తెలియజేస్తున్నాం। ముఖ్యంగా పవన్ కళ్యాణ పుట్టినరోజు సందర్భంగా వీళ్ళందరూ ఈ సేవా కార్యక్రమం ఈరోజు చేయడం జరుగుతుంది। గత 4-5 సంవత్సరాలుగా వాళ్ళు గల్ఫ్ దేశాల్లో చిన్న చిన్న వృత్తులు చేస్తున్నారు। అంటే చిన్న వృత్తులు అనే మాట ప్రతిపక్షాలు ఇందులో ఎవరు పెద్ద ఇంజనీర్లు లేరు, కాంట్రాక్టర్లు లేరు, అక్కడ దేశాల్లో ఇక్కడ డ్రైవర్లు గాను ఇటు పని ఇట్లాంటి చేసుకుంటూ ఉన్న యువకులు వాళ్ళ యొక్క కష్టంలో కొంత మొత్తాన్ని సమీకరించి ఇలాంటి సేవా కార్యక్రమం గత 4 సంవత్సరాలుగా చేయడం జరుగుతుంది। ఆ కార్యక్రమంలో మ్యాక్సిమం 90% కార్యక్రమం నేను హాజరవటం కూడా జరిగింది। ఈరోజు వాళ్ళ యొక్క కష్టం నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకు కూడా నేను ఇద్దరు ముందు ప్రశ్నించడం కూడా జరిగింది, మీరు ఎలాగ ఇవ్వగలుగుతున్నారో, మీరు చేసే వృత్తి చిన్నది కదా అని అన్నప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం నాకు ఆశ్చర్యం కలిగింది ఎన్నోసార్లు। అందులో ముఖ్యంగా వాళ్ళు వాళ్ళకు వచ్చి జీతాన్ని ఖచ్చితంగా ఇంటికే పంపిస్తున్నాం, మేము ఎక్స్ట్రా వర్క్ ఓవర్ టైం చేసి గతంలో మేము విలాసాలకి ఖర్చు పెట్టి ఇవ్వడం, మా విలాసాన్ని ఖర్చు పెట్టిన డబ్బుల్లో ఒకసారి మేము ఒక సేవా కార్యక్రమంలో మా బొత్తు బాధ్యత పోషించినప్పుడు కలిగిన ఆనందం అంత ఇంత కాదు అనే భావంతో వాళ్ళు ఆ రోజున మొదలుపెట్టిన సేవా ప్రయాణం। ఎక్కడో తొలగొండనాలు చేసిన కరీంనగర్ జిల్లాలో ఉన్న ఒక అమ్మాయికి 10,50,000 రూపాయలు సమీకరించి ఇవ్వడం జరిగినటువంటి తొలి కార్యక్రమం, అక్కడ ప్రాంతం లేదు, కులం లేదు, మతం లేకుండా చూడకుండా తమ యొక్క సేవని కొనసాగిస్తూ వచ్చారు। ఈ కోవిడ్ సమయంలో కూడా అక్కడ